मंडल केन्द्र अंबेडकर विग्रह दूम रोड धर्ना चेयर जी राहुल गांधी गारु उत्तर प्रदेश दलित महिला परामर्शन अड़ा यूपी दलित महिला अत्याचार रात्रिपूट शवम इवक कालचेशार అందుకోసం వాళ్ళ ఇంటికి పరమర్శించడానికి వెళ్తే అక్కడ యూపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేశారు. అతని రాహుల్ గాంధీ గారు గాంధీ దేశాల్లో దేశానికి స్వాతంత్రం ఇచ్చింది గాంధీ కుటుంబం. అలాంటి కుటుంబ వారసుడికి రాహుల్ గాంధీ గారికి రిటైర్డ్ టూరిస్ట్ల ఒక ఇది రాహుల్ గాంధీ గారికి అరెస్ట్ నిరసనగా ఈరోజు నిరసన తెలపడం జరిగింది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఎల్ఆర్ఎస్ ప్రజలకు ఒక చిన్న ఫ్లాట్ కొన్న ఈ కరోనా సమయంలో ఒక చిన్న ఫ్లాట్ కొన్న ఆ ఫ్లాట్కు డబ్బులు కట్టే పరిస్థితి వాళ్ళకు లక్షల రూపాయలు కట్టాలి. వాళ్ళు ఈ సమయంలో ఉపాధి లేక ప్రజలు ఇది లేక వాళ్ళు బాధలు ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళకు ఒక ఎల్ఆర్ఎస్ కట్టండి, కట్టుకుంటే మీ ఫ్లాట్ ఉంటుంది అన్న ఎంతవరకు సమంజసం. ప్రజలకు సహకరించాలి. అలాగే రైతులకు రైతు బిల్ తీసుకొచ్చారు. రైతులు పండించిన పంటకు కార్పొరేట్ వ్యవస్థ అమ్ముకోవడానికి అంటే పెట్టుబడిదారులు పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ అధీనంలో ఒప్పెట్టి ప్రజలకు చాలా హింసిస్తున్నారు. ఈ రెండు ప్రభుత్వాల వల్ల ప్రజలకు చాలా కష్టం ఉంది. అందుకోసం కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మా చేయడం చిమ్మికలు వేసి ఆ కరోనా మైమరిపించకుంటూ మైమరపడానికి మరి ఈరోజు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి ప్రజలందరూ ఆల్రెడీ 4,000 8,000 వేసి మరి బ్యాంకుల చుట్టూ దిమ్ముతున్నావు, ఈరోజు మళ్ళా ఎల్ఆర్ఎస్ అని చెప్పేసి ఆన్లైన్ కాడికి పంపించడం జరుగుతుంది. మరి పోలీస్ వ్యవస్థను బట్టి కూడా మరి ట్యాక్సులు అవి వేయడం జరుగుతుంది. ఆ విధంగా ప్రజలకు ఇబ్బందికి చేసే ఏ నాయకుడు కూడా చరిత్రలో నిలవలేడు. కాబట్టి మున్ముందు రాబోయే ఎలక్షన్లలో మున్సిపల్ ఎలక్షన్లు కానీ ఉప ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా గెలుస్తుంది. కాబట్టి అందరూ స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి జరగబోయే ఎలక్షన్లో ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది.